చూడండి అన్న రైట్, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ డిరైవ్డ్ ఫ్రమ్ యాక్టివిటీ అని చెప్పారు. అవునా? ఐడెంటిటీస్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్. మేము మామూలుగా ఐడెంటిటీస్ అని చెప్తాను. ఐడెంటిటీస్ అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక ఐడెంటిటీ చెప్తాను. ఏ ప్లస్ డి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్. ఇది ఆల్జీబ్రాలో చదువుకుంటాం. అవునే కదనా? ఎల్హెచ్ఎస్ ఎప్పుడు ఆర్హెచ్ఎస్ సరిపోద్ది. ఏజ్ ఈక్వల్ టు బీజ్ కూడా ఏ నెంబర్ ఇచ్చినా సరే. అంచేది దీన్ని ఏమంటారు? దీన్ని ఐడెంటిటీ. దిస్ ఈజ్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటారు. కానీ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కూడా ఇలా ఏమున్నారా? ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ మూడే మూడు ఐడెంటిటీస్ ఉంటాయి. ఇవి హార్ట్ లాంటివి. ట్రిగ్నామెట్రిక్ ఒక హార్ట్ లాంటివి. సో నేను చెప్పినట్టు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాన్న సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు వన్, జస్ట్ లైక్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ. అలాగే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు వన్, కోసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు. ఇది మెయిన్ అన్నమాట. ఈ మూడే మూడు ఐడెంటిటీస్. ఇవి నేను యాక్టివిటీ ద్వారా పూజ చేస్తాను, తర్వాత జామెట్రికల్గా కూడా పూజ చేస్తాను. ఫస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము, ఆల్రెడీ చేసాం. ఇది ఇది 3 సెంటీమీటర్స్ తీసుకున్నాము, ఇది 4 సెంటీమీటర్ తీసుకున్నాము. ఫ్రమ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీ గాట్ 5 సెంటీమీటర్స్ ఇది వచ్చింది. అవునా? ఇది మనం ఏమనుకుంటానన్నా? ఇది తీటా అనుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు సైన్ తీటా తీసుకుంటారు. సైన్ తీటా ఈజ్ ఎ రేషియో, కీప్ ఇన్ మైండ్. ఆపోజిట్ సైడ్ బై 5. ఆపోజిట్ సైడ్ ఎంతనన్న? 4 బై 5. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్న? 3 బై 5. వాడు ఏమని ప్రూవ్ చేయమన్నాడు? సైన్ స్కేర్ తీటా ప్లస్ కాస్ స్కేర్ తీటా ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేయమని. అవునా కాదు? సరే ఇప్పుడు ఏం చేస్తాను? సైన్ స్కేర్ తీటా ప్లస్ కాస్ స్కేర్ తీటా మాత్రమే తీసుకుంటాను. సైన్ స్క్వేర్ తీటా, ఇది సైన్ తీటా ఈజ్ ఎ రేషియో. దీన్ని స్క్వేర్ చేస్తే దీన్ని కూడా స్క్వేర్ చేయాలి కదా. అంటే సైన్ తీటా హోల్ స్క్వేర్. కీప్ ఇన్ మైండ్ సైన్ తీటా అంటే సైన్ తీటా హోల్ స్క్వేర్. షార్ట్ కట్లో ఏమనిపిస్తాం? సైన్ స్క్వేర్ తీటా అనిపిస్తాం. ఇది తీటా హోల్ స్క్వేర్. సైన్ తీటా రెడీగా ఉంది, ఎంత? 4 బై 5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఎంత? 3 బై 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు మనకి చెప్పండి? 16 బై 25 ఎల్సిఎం ఎంత? 25. డినామినేటర్ సేమ్ ఉంటే యాడ్ చేయాలి. 16 ప్లస్ 9 ఎంత? 25. ఎంత వచ్చింది? ఇదే చెప్తున్నమాట. ఇప్పుడు చెప్పింది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1 అని చెప్తున్నాడు. అలాగే సెక్ ఉంది, ట్యాన్ ఉంది. కావాలంటే ముందు ట్యాన్ రాసుకో. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 4 బై 3. ఓకే, ఇక ఇందులో సెక్ వచ్చింది. సెక్ దేని నుంచి వచ్చింది? కాస్ నుంచి వచ్చింది. ఏది కాస్? ఇది కాదా? దీని ఇన్వర్స్ రేషియోనే ఏమవుతుంది? సెక్ తీటా అవుతుంది 5 బై 3. ఏమర్థం ఉందా? ఇప్పుడు నేను ఏ ఐడెంటిటీ ప్రూవ్ చేయాలి? సెక్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు నేను ఎంత అని ప్రూవ్ చేయాలి? 1 అని ప్రూవ్ చేయాలి. సెక్ అంటే ఎంత ఉంది? హోల్ స్క్వేర్. మైనస్ టాన్ అంటే ఎంత? 4 బై 3 హోల్ స్క్వేర్. ఎంత వస్తుంది చెప్పి ఇక్కడ? 9. ఎందుకంటే 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. మైనస్ 16 బై 9. ఎల్సిఎం ఎంత? దేర్ డిఫరెన్స్ ఇస్ హౌ మచ్? చూసారా? అలాగే మీరు ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలి? కోసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఇది కూడా 1 అని చేయాలి. నేను ఇందాక చెప్పేటప్పుడు ఒకటి ఒక్క మంచి రిలేషన్ చెప్పాను, మర్చిపోయి చెప్తాను. నేను సైన్ తీటా బై కాస్ తీటా తీసుకుంటాను. నేను ఏం తీసుకున్నానన్నా? ఏం తీసుకున్నారా? సైన్ తీటా వాల్యూ ఎంత చెప్పండి? ఎక్కడ ఉంది నాన్న? 4 బై 5 రాసేసి
4 by 5 divided by cos ఎంత ఉంది 3 by 5 3 by 5 5 ఓకేనా దీని వాల్యూ ఎంత వస్తుంది 4 by 5 into దీని రెసిప్రోకల్ ఏ మల్టిప్లై తెలుసు కదా మీ అందరికి అమ్మ ఎంత 5 by 3 5 by 3 that is equals to 4 by 3 4 by 3 4 by 3 sorry 4 by 3 ఇందులో 4 by 3 ఎక్కడ కనపడిందా అంటే నాకు ఏం చేసింది ఎవరైనా చెప్తారు tan theta is equals to sin theta by cos theta సో ఇక్కడ రాయనా మరి ఇక్కడ సో tan theta is equals to sin theta by cos theta అని చెప్పి సిమిలర్లీ cot theta is equals to cos theta by tan theta వెరీ సింపుల్ గా చెప్పారు దీని ఇన్వర్స్ రేషియోనే కాట్ అవుతుంది ఇది రివర్స్ చెప్పేది సరిపోతుంది ఇంకా అందులో ఏముంటుంది అవునా అంటే నేను ఇప్పుడు ఈ టైంలో నీకు ఎన్ని ఫార్ములాస్ చెప్పాను సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 చెప్పాను మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1 చెప్పాను ఇంకొకటి ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్ చెప్పాను cot theta is equals to cos theta by sin theta